మందులోకి నీళ్లు లాగ చచ్చిపోతున్నానరా బాబు, ఎవరన్నా నీళ్లు దానం చేయండిరా బాబు, నాలుక ఎండిపోతుందిరా బాబు, రా తాగితే చచ్చిపోతానరా. అరే మందులోకి నీళ్లు ఇవ్వండి, సచ్చి మీ కడుపునా పుడతా. అరే ఎంత అర్థించి పెట్టా, ఎవరు నీళ్లు ఇవ్వరే రా. నేను ఊళ్ళో ఉన్నానా అడవిలో ఉన్నానా? ఒరే యాదగిరి, మస్తు ఛాన్స్ దొరికిందిరా. అరే నోటి దాకా తెచ్చి నుదురికి అందించినట్టు చూస్తావరా అట్టాగా, దింతరా బింది గొంత ఎండిపోతోంది. అరే ఇక్కడ పరిశానన, మస్తు బార్లు ఉన్నాక నువ్వే నీ నడ్డోడి మీద దుకాణం పెట్టినావు, నీ కోస చూస్తుంటే నా గొంత ఎడుకోబోతుంది. అరే పట్టణంలో నీళ్ళు ఎడ దొరుకుతాయన, ఆ నీళ్ళ కోసమే గానల్లా గీనల్లా తిరుగుతుంటే నువ్వు కాయి బింద చూసి చోరు రాపోవడి, నీకు నీళ్ళెక్కెళ్ళి తెచ్చేది? అరే చూప్, ఇండియా చుట్టూ సముద్రం, ఇండియాలో గంగా బ్రహ్మపుత్ర కావేరి యమున సరస్వతి కృష్ణ గోదావరి లాంటి జీవనదులు ప్రవహిస్తుంటే బుక్కి మంచి నీళ్ళు దొరకమని కథలు చెప్తారా నాకు? నువ్వు వెళ్ళు, ఈ బిందు నిండా నీళ్లు తీసుకురా. ఆహాహా, నువ్వు చెప్పింది కరెక్ట్ అన్న, ఆ నీళ్ళనికి మందు తయారు చేయడానికి సరిపోతుందా? గీ మంద ముడిపోతేనే కదా సర్కారు నడిచేది, గందుకే గీ మందునే మంచి నీళ్ళు అనుకోని గటా గటా తాగేస్తే మస్తుకుంటారన్న. మందు ముందు దాని నీళ్లు దండుగన్నా. ఓరి నాయను, నేనే పక్కా తాగుబోతానుకుంటే నువ్వు పచ్చి తాగుబోతున్నావు అన్నావేంట్రా బాబు, మొత్తం రా తాగేసేవేంట్రా అనా? బార్ లేకపోతే లేకపోయింది కానీ బంగారం లాంటి బండి పెట్టుకొని నడు రోడ్ మీద గిదు కాలమైందే, నాడు బండ్లు కూర్చున్నాం మందు కొడదాం. ఎర్రి పప్పులు అనుకున్నావేంటి, వ్యాన్లో కూర్చుని తాగితే పోలీసులు వచ్చి తాగి డ్రైవింగ్ చేస్తామని తీసుకెళ్లి మక్కలు ఇవ్వని బొక్కలో దొస్తారు, అందుకే ఇలా పబ్లిక్ గా బయట గాల్లో పెట్టాను దుకాణం. అనా ఏమనుకున్నాను కదా, నీది బుర్రనే బుర్రన్న. ఈ పతాక రావు అంటే మాటల మజా. అనా ఈ వ్యాన్ దుకాణం ఏదో సార్ చెప్పరా? అదే గట్లడుగు చెప్తా, ఇది మొబైల్ జెండాల వ్యాన్ దుకాణం రా బాబు. మరి ఇప్పుడు ఓట్లు ఎక్కడ ఉన్నాయి? జనరల్ దుకాణం నడిపిస్తున్నావు గట్టడిగా చెప్తాను. ఇప్పుడు మన దేశంలో రాజకీయ పార్టీలు పుట్టగొడుగులాగా వీధి వీధిలోనే పుట్టుకొచ్చేస్తున్నాయి. వాళ్ళకి ఏ రంగు జెండా కావాలో ఏ రంగు సెలవా కావాలో నేను సంచారం చేస్తూ వాళ్ళందరికీ సప్లై చేస్తుంటా. వాడ వాడలా ఈ వ్యాన్ లో తిరిగి ఆర్డర్లు సేకరించి పట్టుకెళ్ళి అమ్ముతా. డబ్బే డబ్బురా, డబ్బే డబ్బు, డబ్బురా నా డబ్బు. ఇప్పటికే మనుషులు రంగురంగుల జెండాలు పట్టుకొని తిరుగుతున్నానా, రేపు పొద్దున్న ఫ్యూచర్ లో పుట్టబోయే పిల్లలు కూడా రంగురంగుల జెండాలు పట్టుకుని పుడతారేమో. నా పుట్టనేవేరా, నా బిజినెస్ చాలా బాగుంటుంది, మూడు పిల్లలు ఆరు జెండాలు. ఈ దేశంలో జెండాల సంఖ్య తగ్గే మార్గమే లేదా? అది మనుషులు బాగుపడే రోజే రాదా? ఓరి పిచ్చి రాకండి, జనాభా ఆకుండా ఎలా పుట్టుకొస్తూ పెరిగిపోతుందో అలాగే నా జెండాలు కూడా పెరగనివ్వరా. జనాలు వెళ్ళకపోతే మనకేరా, మన బిజినెస్ బాగుంటది, మనం శుభ్రంగా మత్తుగా మందు తాగి ఇలా హ్యాపీగా చల్లగాలిలో పడుకోవాలి. నాకు చాలా మత్తుగా ఉంది, నీ వెళ్ళే పడుకుంటానే అమ్మాయ్యో.